హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఏమన్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమన్నా వ్లాగ్స్ నైన్టీన్ ఈ వీడియోలో ఏంటంటే జీరా రైస్ చేసుకోబోతున్నాం మనము చాలా రోజులైంది కదా నేను ఇలా ఇంట్రో చెప్పక చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి వీడియోస్ చేయట్లేదు ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి మిస్ అవుతున్నారా ఎవరైనా నా వీడియోస్ అవుతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక్కరైనా అవుతారా కారా కమెంట్ సెక్షన్లో చూస్తాను నేను నాకైతే కమెంట్ చేయండి మీరు ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు తిన తినేది ఉంటే వేసుకోండి లేదంటే నేను ఫోర్స్ చేయను కానీ నెయ్యిలో వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది జీరా ఫ్లేవర్ అనేది పిల్లలకి నెయ్యి పెట్టడంలో తప్పు లేదండి వాళ్ళు తింటారంటే పెట్టొచ్చు నెయ్యి గుడ్ ఫ్యాట్ కదా నేను ఆల్రెడీ నెయ్యి వీడియోలో చెప్పాను కదా నెయ్యి గుడ్ ఫ్యాట్ పెట్టొచ్చు పిల్లలకి మార్నింగ్ మార్నింగే కూడా కొంచెం చిన్న స్పూన్ కూడా తినిపించవచ్చు అంట పెద్దోళ్ళు అయినా తినచ్చు ఏం ప్రాబ్లం లేదు అందుక నేను జీరా వేసినాను అనమాట నెయ్యి కాగిన తర్వాత జీరా కొలితేం లేదు నేను ఒక త్రీ స్పూన్స్ అట్లా వేశాను కదా చిన్న టీ స్పూన్ అంత అనమాట మీకు నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు మీ పిల్లలు తింటారు అని అంటే జీరా డైజెషన్కి చాలా మంచిది కాబట్టి నేను అప్పుడప్పుడు అర్జున్కి జీరా వాటర్ కూడా చేసిస్తున్నాను అనమాట వేడి నీళ్ళల్లో జీరా మరిగ మరిగించి తాగిపిస్తుంటాను అండ్ ఓమా వాటర్ కూడా తాపిస్తున్నా అప్పుడప్పుడు పిల్లలకి మధ్య హెల్త్ సరిగ్గా ఉండట్లేదండి సో జాగ్రత్తగా ఉండండి అందరూ హాట్ వాటరే తాగించండి పిల్లలకి వెయిట్ చేసిన వెయిట్ చేసి చల్లార్చిన నీళ్ళు తాగించండి అండ్ ఇక్కడ నేను ఎండినమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలాంటి రైస్లలోకి అవి తింటే బాగుంటుంది కదా టేస్ట్ ఎక్కువ కారం కూడా తెలియదు అప్పుడు మనకి ఇలాంటి వాటిలో తింటుంటే మీరేమేమి రైసులు చేసుకుంటారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా చెల్లి వాళ్ళు అయితే క్యాప్సికమ్ రైస్ చేస్తారు అండ్ మా వదిన వాళ్ళు అయితే పుదీనా రైస్ చేసుకుంటారు నేనైతే క్యారెట్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టమాటో రైస్ ఎక్కువ చేస్తుంటానమాట క్యారెట్ రైస్ కూడా చాలా తక్కువే ఎగ్ ఫ్రైడ్ రైస్ టమాటో రైస్ అయితే ఎక్కువ చేసుకుంటాను పిల్లలకి ఇష్టంగా తింటారు కదా అవి అయితే అవి రెండు అయితే ఇది కూడా తింటారండి దాల్ తడక దాల్ ఉన్నప్పుడు పప్పు పప్పు ఉన్నప్పుడు లేదా మన దగ్గర ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయ ఉన్నప్పుడు కూడా తినొచ్చు మనం ఆవకాయలోకి వేడివేడి అన్నంలోకి ఇలా రైస్ చేసేసుకొని తింటే బాగుంటుంది ఆవకాయ పెట్టుకొని తింటే పిల్లలకైతే ఉట్టిగా బాక్స్లో కూడా పెట్టియచ్చు నెయ్యి జీరా మంచిదే కాబట్టి అండ్ ఇక్కడ నేను ఫ్రెష్గానే వండుకున్నాను ఆ రోజు ఏం కర్రీ లేదని చెప్పేసి నేను ఇలా రైస్ లాగా చేసుకొని మ్యాంగో పిక్కిలు పెట్టుకొని తిన్నాను అన్నమాట నా వీడియోస్ అన్నీ మిస్ అవుతున్నారా మిస్ అవ్వట్లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇంకా చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి అన్నీ కూడా నేను ఎడిట్ చేస్తాను నెమ్మదిగా చేసి అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మా సవారీ వీడియో ఉంది అండ్ మా తోటి కోడలు చేసిన పకోడి చెల్లెలు చేసిన పకోడి రెండు వీడియోలు ఉన్నాయి నాటు వీడియో కూడా ఉంది అవన్నీ వీడియోస్ రాబోతున్నాయి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను అనమాట మనకు నచ్చినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే ఇందులో పసుపు ఏం వేయట్లేదు మనం ప్లెయిన్గా ఇలానే రైస్ లాగానే తీసుకుంటున్నాం అన్నమాట పన్నీర్ బటర్ మసాలా కూడా చాలా బాగుంటుంది ఇందులోకి పన్నీర్ మసాలా కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎప్పుడైనా అలా చేసుకొని పన్నీర్ వండుకున్నప్పుడు ఇలాంటి రైస్ చేసుకొని చెప్పండి చూసారా రెడీ అయిపోయింది రైస్ అండ్ కొబ్బరి అన్నం కూడా చేసుకుంటారు ఇదే టైప్లో మీకు తెలుసా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ రైస్ గురించి తెలిస్తే అండ్ ఇంకో ఫేవరెట్ నాకు ఏంటంటే మమ్మీ చేసే ఆవాల పులిహోర అంటే చాలా ఇష్టం నేను మమ్మీని కనుక్కొన్న రెసిపీ ట్రై చేసి మీకు ఎప్పుడైనా చూపిస్తాను అండ్ ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నాను నా లంచ్ ఆవకాయ వేసుకొని అండ్ జీరా రైస్ వేసుకొని తినేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ బాయ్